ఫిబ్రవరి పద్నాలుగు అంటే ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు యువతి యువకులు తాము ప్రేమించిన వారికి ఈ రోజే ప్రపోజ్ చేస్తుంటారు కాగా భారతీయ యువతలో ఈ ఆలోచనను మార్చాలని కేంద్ర సంవర్ధక శాఖ భావిస్తోంది పాశ్చాత్య దేశాల పట్ల ప్రభావితమై భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలనుకుంటుంది అందుకే ఫిబ్రవరి పద్నాలుగును కౌ హగ్డేగా జరుపుకొని జరుపుకుని గోవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది భారతీయ సంస్కృతికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవులు వెన్నెముక సంపదకు జీవ వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది మానవాళికి సకల సంపదలను అందించే తల్లి వంటి పోషకాహార స్వభావం ఉన్నందున ఆవును కామధేను గోమాత అని పిలుస్తారు గోవును ఆలింగనం చేసుకుంటే మానసిక ఆనందం కలుగుతుంది అందుకే ఫిబ్రవరి పద్నాలుగున కౌ హక్ డే గా జరుపుకోండి పేర్కొంది కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ సూచన మేరకు ఆ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన విడుదల చేశారు లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి